नमस्कार, जय हिंद, जय भारत। मैं फातिमा निखत बीडीएस न्यूज में आपका स्वागत करती हूं। आइए देखते हैं आज के समाचार। ముంబై పోలీస్ యాక్ట్, మోకా యాక్ట్ ముంబైలో చాలా పాపులర్ యాక్ట్ ఎందుకంటే ఆర్గనైజ్ క్రిమినల్స్ ఉన్నప్పుడు ఆ యాక్ట్ వాళ్ళను డిమాండ్ చేస్తాం. మన సిడి యాక్ట్ ఇట్లాంటి సీరియస్ యాక్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. ఆ యాక్ట్లో ఉన్న నిరస్తులు కాబట్టి అతని మీద అక్కడంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాడు. అంతేకాని ఇక్కడ మీద చేయడం కాదు, ప్రాణాపాయం ఉందని చెప్పి అతని షెల్టర్ కోసం వెతుకుతున్నాడు. అంటే ఏమన్నా సెటిల్ అవచ్చు. పోలీస్ ఇనిషియేటివ్ రిక్వెస్ట్ వేరే సమాచారం రావడం మూలంగా ఈ నేరస్తులు పట్టడం జరిగింది. ఇది చాలా దీనివల్ల ఒక పెద్ద గ్యాంగ్ వార్ అనేది మన ప్రాంతంలో జరగకుండా మన వాళ్ళు నిరోధించడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు నేరస్తులు మనం ఇక్కడ అరెస్ట్ నేరస్తులు నందకేష్ అలియాస్ మనోజ్, అలానే రోహన్ రాజీవ్. ఇంతకుముందు చాలా నేరాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా వాళ్ళ కేసు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కలిసి టోటల్గా 16 నేరాల్లో ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో డిపాజిట్ కేసు ఉన్నాయి, దాంట్లో రాబరీ కేసు ఉన్నాయి, దాంట్లో 307 అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి. ఇట్లా వెపన్స్ యూజ్ చేసి వాళ్ళు దీంట్లో క్రైమ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు చాలా తక్కువ ఏజ్ వాళ్ళే, 22, 23, 24 చెడు అలవాట్లు ఉండడం మూలంగా టోటల్ ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి రాంగ్ పద్ధతిలో జీవితం చేయాల్సిన మూలంగా తొందరగా క్విక్కెస్ట్ వేలో మనీ సంపాదించే ఉద్దేశంతో ఒక పూణెలో గ్యాంగ్స్టర్తో వీళ్ళు అనికేత్ జాదవ్ అనే ఒక గ్యాంగ్స్టర్తో కలిసి యాక్టివిటీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇన్వాల్వ్ జరిగిన ప్రాసెస్లో ఇంకొక గ్యాంగ్స్టర్ వీళ్ళు రైతులు ఉండడం మూలంగా ఇన్ని కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్ వీళ్ళు ఒక సెల్ఫ్ స్టైల్డ్ ఒక గ్యాంగ్స్టర్ ఆర్గనైజ్ పెట్టి కామన్ సామ్రాజ్యం అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దానివల్ల అన్ని ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ పూణే నగరంలో మేము చేస్తున్నాం. దీంట్లో మీకు స్పెసిఫిక్ అఫెన్సెస్ చెప్పాలంటే 392 అంటే మన రాబరీ కేసెస్లో ఇప్పుడు మనం నందకిషోర్ తెలిసి చూస్తే రాబరీ కేసెస్లో 3 కేసులు అతను నేరస్తు ఉన్నాడు, అలాగే ఒక దొంగతనం కేసులో ఉన్నాడు. ఆర్మ్స్ యాక్ట్ కేసులో 2 కేసులో ఒక నేరస్తుగా ఉన్నాడు. 307 కేసులో 1 కేసులో నేరస్తున్నాడు. డెకాట్ కేసులో 2 కేసులో ఇతను నేరస్తున్నాడు. వీళ్ళలో నిడ్డి చిక్కాని చెకాన్ అనే పోలీస్ స్టేషన్తో పాటు చించోడ్ శివాజీనగర్ అనే ఇతరికి పోలీసులు మొత్తం 5 పోలీస్ స్టేషన్స్లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. అలానే ఈ రోహన్ రాజీవ్ ఇతను కూడా 6 నేరాలలో ఇన్వాల్వ్ అయినాడు. అందులో 307 కేసు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు 4, అలానే థర్డ్ కేసు 1, ఆర్మ్స్ యాక్ట్ కేసు వెపన్స్ ఇందాక చూసినటువంటి వెపన్స్ యూజ్ చేసినటువంటి ఆర్మ్స్ యాక్ట్ కేసులో 1 నేరస్తున్నారు. వీళ్ళు ఇలా నేరం చేసినప్పుడు లాస్ట్ ఇయర్లో 25 నవంబర్ ఒక క్రైమ్ చేశారు. ఇక్కడ ఇది నిడ్డి పోలీస్ స్టేషన్లో 4 క్రైమ్ నెంబర్ 446 మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 446లో నేరం చేసినప్పుడు ఇందులో ఉన్న వెపన్ ఎప్పుడైతే ఇతను మనోజ్ దగ్గర ఉన్న వెపన్ నందకృష్ణ అడ్డస్ మనోజ్ దగ్గర వెపన్నే వాళ్ళ ఇంకొక మిత్రుడు కిరణ్ శివాజీ అనే మిత్రుడు తీసుకొని ఆఫెన్స్లో ఈ వెపన్ యూజ్ చేయడం జరిగిందని ఇతను కనిపించడం జరిగింది. ఈ వెపన్ కూడా ఆ కేసులో క్రైమ్ వెపన్ ఇది. అక్కడ ఈ తీరం జరిగిన తర్వాత ఆ రైవల్లీలో ఇద్దరి మీద తప్పకుండా వాళ్ళు రివెంజ్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ ప్రదేశం నుంచి ప్లేస్ మార్చి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళారు. ఆ నేరం అయిపోయిన తర్వాత కిరణ్ శివాజీ ఆ వెపన్ ఇతను ఇవ్వడంలో వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోవడం, ఇక్కడికి రావడం, మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ మూలంగా లేకపోతే బెటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్న మూలంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ ఇనిషియేటివ్ ఉన్నటువంటి కమ్యూనిటీ పోలీస్ పార్టీస్ ఇనిషియేటివ్ ఉన్న మూలంగా క్విక్కెస్ట్లో మనకి ఇన్ఫర్మేషన్ రావడం, వీళ్ళని పట్టుకోవడం, దీనివల్ల బిగ్గర్ అఫెన్స్ మనం ఇక్కడ అవాయిడ్ చేయడానికి అవాయిడ్ చేయడానికి SOT అధికారులు చేసిన కృషి చాలా గొప్పది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఈ యాక్టివిటీస్ చేయడంతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేరే క్రిమినల్స్ని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ మళ్ళీ వాళ్ళు వేరే యాక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇప్పటికే ఉన్న నేరస్తులు మీ దగ్గర షెల్టర్ కోసం వచ్చినా కానీ తొందరగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇటువంటి నేరస్తులకు ఎప్పుడు ఎక్కడన్నా మీకు అనుమానం ఉన్నా కానీ మనకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మనం మన రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షించుకోవడానికి ఒక బెటర్ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాకుండా బ్రోకెన్ ఫ్యామిలీస్ చిన్న పిల్లల పైన 22 ఇయర్స్ ఇంకొక క్రిమినల్ తయారన్నారు, అవి జరగడం పోలీసులు కూడా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక బెటర్ పోలీస్ పర్స్పెక్టివ్లో మనం పోలీసింగ్ చేయాలి కాబట్టి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి పోలీసు ఇనిషియేటివ్ కానీ మేము రాచకొండ పోలీస్ తరఫున మీకు కోరుతున్నాం. అంతేకాకుండా ఇందులో చేస్తున్న అదర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో మన దక్షిణ డీసీపీ సోటి సురేందర్ రెడ్డి గారు, అలాగనే ఈ రవికుమార్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్ఓటి అండ్ శ్రీ అవినాష్ బాబు ఎస్ఐ ఆయన ఎస్ఓటి అండ్ టీమ్, అలాగే బి కృష్ణమోహన్ ఇన్స్పెక్టర్ ఎల్బి నగర్ వీళ్ళు కూడా. అని ఒక్కసారి జరగాలి. మీ ఇంటికి వస్తే నేను इसी के साथ ही ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए BTS न्यूज़। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। जय हिंद।